స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం హలో హాయ్ నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్ సో గుడ్ ఈవినింగ్ హోప్ యూల్ డూయింగ్ గుడ్ సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీలు కనుక మనం చూస్తే ఫుల్ బుల్స్లో ఫుల్ స్వింగ్లో ఉన్నారు బుల్స్ అయితే త్రీ టెన్ పాయింట్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఏదైతే ఉందో ప్రాఫిట్ బుకింగ్ కావచ్చు లేకపోతే ఏదైనా న్యూస్ అయితే కావచ్చు ఏదైనా సరే మనం ప్రైజాక్షన్గా పరంగా చూసుకుంటే కనుక ప్రీవియస్ ఏదైతే ఉందో హై ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా అక్కడ నుంచి కూడా కంప్లీట్గా ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడం జరిగింది ఒకసారి మనం ఫిఫ్టీన్ మినిట్స్కి వెళ్ళినప్పుడు క్లియర్గా దాని గురించి మనం డిస్కస్ అయితే చేద్దాము సో నిఫ్టీ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ పాయింట్స్తో జస్ట్ ఫ్లాట్గా అయితే క్లోజ్ అయితే అయ్యింది అండ్ రేపు మనకి ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ అయితే ఉంది అండ్ ఓఏ డేటా వచ్చేసి కొంచెం ట్రిక్కీగా ఉంది ఎందుకంటే ఇక్కడ వరకు కూడా కంప్లీట్గా త్రీ డేస్లో ఇంత భారీగా ఎక్కడ నుంచి ఆల్మోస్ట్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లెవెల్ నుంచి ఫార్టీ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇంచుమించుగా ఆల్మోస్ట్ టూ థౌజండ్ పాయింట్స్ ఎయిటీన్ హండ్రెడ్ పాయింట్స్ వరకు మనకి అప్ మూవ్ అయితే చూసాము సో ఇంత మూవ్ చూసిన తర్వాత ఇంకా ఎలక్షన్స్కి అయితే ఇంకొక వన్ వీక్ అయితే రిజల్ట్స్ అయితే టైం అయితే ఉంది ఇంకా ఇంకా ఫైనల్ ఫేజ్ ఏదైతే ఉందో జూన్ ఫస్ట్ నుంది అండ్ రిజల్ట్స్ వచ్చేసి ఫోర్త్ తర్వాత వస్తాయి కాబట్టి మనకి సో ఇక్కడ కొంతవరకు కన్సల్టేషన్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో కన్సల్టేషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఏ లాజిక్తో ఏ డేటాతో చెప్తున్నామని కూడా ఈ వీడియోలో అయితే చూసి చేద్దాం అండ్ రేపటికి బ్యాంక్ నిఫ్టీ బయింగ్ జోన్స్ ఏంటి అలానే నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ కూడా సెల్ జోన్స్ ఏంటి నోట్ రేట్ జోన్స్ ఏంటి అండ్ బీటీఎస్టీ ఏమి ఇచ్చామనేది ఒకసారి తెలుసుకుందాం అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు తెలుసు కదా లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అయితే మర్చిపోద్దు సో లెట్స్ కట్ ఇన్ టు ద వీడియో సో నిఫ్టీలో చూసుకుంటే మనకి ఏదైతే అంతకు ముందు ఉన్నటువంటి డబల్యూ ప్యాటర్న్ని మంచిగానే అవుట్ అయితే ఇచ్చింది అండ్ ఒక చిన్న క్యాండిల్ తర్వాత ఈరోజైతే రెడ్ క్యాండిల్ అయితే వేసింది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక ఫస్ట్ హాఫ్లో మనకి ప్రీవియస్ హై ఏదైతే ఉందో ట్వంటీ త్రీ థౌజండ్ థర్టీ లెవెల్స్ కూడా బ్రేక్ అయ్యి ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ టెన్ దాకా కూడా వెళ్ళింది మీరు ఇక్కడ చూడొచ్చు హై ఎంతవరకు మేక్ చేసింది అనేది బట్ ఇంకా స్టిల్ క్లోజింగ్ అయితే కనుక ప్రీవియస్ డే లో అయితే ఇంకా బ్రేక్ అయితే కాలేదు విచ్ ఈజ్ ట్వంటీ టూ నైన్ హండ్రెడ్ ఓకే ఈ ఇక్కడ వరకు కూడా మనకి ఇంకా బుల్లిష్ సైన్ అయితే ఉంది బట్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందా లేకపోతే ఏ న్యూస్ బేస్డ్ అనేది మనం తర్వాత మన చార్ట్ పరంగా చూసుకుంటే కనుక మనకి ఏం చెప్తుంది అనేది క్లియర్ న్యూస్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఫ్యాక్టర్ అయిపోతాయి కాబట్టి దానికి అంతా మనం ఇంపార్టెన్స్ అయితే ఇవ్వాల్సిన పని అయితే లేదు సో రేపటికి మనకి ఈ డే లో అంటే ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే లో ఉందో ఇక్కడ మనం గమనిస్తే ట్వంటీ టూ థౌసండ్ నైన్ నాట్ ఎయిట్ ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది ట్వంటీ టూ థౌసండ్ నైన్ నాట్ ఎయిట్ సో రేపు కనుక ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయ్యి ఇమీడియట్గా ఏదైతే ఈ లో ఉందో ఎయిట్ సెవెంటీ వన్ని ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని వెళ్తే బుల్స్కి మళ్ళీ ఛాన్స్ ఉంటుంది లేదు అనుకుంటే కనుక మనకి డెఫినెట్గా మళ్ళీ మనం ఏదైతే ఈ ప్రీవియస్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ట్వంటీ టూ సెవెన్ హండ్రెడ్ ఆర్ ట్వంటీ టూ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ టూ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఒక డిప్ వచ్చేదానికైతే అవకాశం ఉంది తర్వాత అగైన్ మళ్ళీ వెళ్తే ఎందుకంటే వీక్ హ్యాండ్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఆల్రెడీ ఈ లో ఎవరైతే ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి సో బ్రేక్అవుట్ అయిపోయింది డబ్ల్యూ ప్యాటర్న్ కూడా బ్రేక్అవుట్ అయిపోయింది ఇక్కడ మనం తీసుకున్నాం అనుకున్నారో వాళ్ళ వీక్ హ్యాండ్స్ని అయితే ఒక షేక్అవుట్ అయితే చేయాలి కదా సో వాళ్ళు స్టాప్లాస్ ఎంతవరకు భరించగలరు ఆల్మోస్ట్ ఇక్కడ వరకు ఇక్కడ ఎంట్రీ తీసుకున్న వాళ్ళు ఈ వ్యాల్యూ ఆల్మోస్ట్ ట్వంటీ టూ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా సో ఈ వీక్ హ్యాండ్స్ని షేక్ చేసుకొని మళ్ళీ పైకి ర్యాలీ తీసేదానికి అయితే అవకాశం అయితే ఉంటుంది సో చిన్న క్యాపిటల్ వాళ్ళు అయితే పొజిషనల్ అయితే పెట్టొద్దనే చెప్తున్నాను డెఫినెట్గా ఇంట్రాడే ఈ వాల్ దీని మనం క్యాష్ చేసుకోవడం అనేది చాలా చాలా బెటర్ థింగ్ యాక్చువల్లీ సో రేపటికి ఫిఫ్టీన్ మినిట్స్ లెవెల్స్ ఏంటనేది ఒకసారి చూసేద్దాం సో నిఫ్టీలోకి వచ్చేసరికి రేపటికి డబల్ టూ డబల్ నైన్ సెవెన్ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ థౌజండ్ లెవెల్ అండ్ ట్వంటీ టూ నైన్ హండ్రెడ్ ఒక హండ్రెడ్ పాయింట్స్ వరకు కూడా కంప్లీట్గా నోట్ రేట్ జోన్ ఎందుకంటే ఇక్కడ నుంచి నైన్ హండ్రెడ్లో అంటే ఒక థర్టీ ఫార్టీ పాయింట్స్ కనుక పడిన తర్వాత ఇక్కడ నుంచి బౌన్స్ అవ్వడానికి అయితే మనకి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అట్లీస్ట్ ఒకవేళ నైన్ థర్టీ వరకు కూడా కూడా నైన్ హండ్రెడ్ లెవెల్స్ని ట్వంటీ టూ నైన్ హండ్రెడ్ లెవెల్స్ని కూడా బ్రేక్ చేసింది అనుకుంటే కనుక మనం షార్టింగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు సో ఎటు వచ్చి ఎలక్షన్స్ ర్యాలీ పైకి వెళ్ళిపోతుంది నేను పుట్టి తీసుకోను ఇంకా కాల్ తీసుకుంటాను కంప్లీట్గా దాన్ని యావరేజ్ 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 చేసుకుంటూ వెళ్తాను అలా కాకుండా మనకి ట్రెండ్ ఏం చెప్తుంది లెవెల్స్ ఏం చెప్తున్నాయి దాన్ని ఫాలో అవ్వడం బెటరు సో అలా ఒక కన్ఫర్మేషన్ బయాస్తో అయితే ఉండొద్దు సో మేబీ చెప్పలేము ఎంతవరకు డిప్ వెళ్తుందో తెలియదు కాబట్టి ఒక్క దాని మీదే ఉండొద్దు మనకి ఈ లెవెల్ వస్తే ఇలా ఈ లెవెల్కి వస్తే సెల్ ఈ లెవెల్కి వస్తే బై ఇది నో ట్రేడ్ జోన్ ఇలా క్లియర్ కట్గా ఉంటే కనుక ఆ ఆ రోజు మనం డబ్బులు అయితే మేక్ చేసుకోవచ్చు ఎస్పెషల్లీ ఇంట్రెడెడ్ ట్రేడర్స్గా సో ట్వంటీ టూ నైన్ హండ్రెడ్ దగ్గర తర్వాత మనకి నెక్స్ట్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ట్వంటీ టూ ఎయిట్ హండ్రెడ్ అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి ట్వంటీ టూ సెవెన్ హండ్రెడ్ అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ సిక్స్ నాట్ త్రీ ఒకవేళ మార్నింగ్ మార్నింగే కనుక ఈ రేంజ్లో ఒక కొద్దిగా ఎక్కువ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది అనుకుంటే కనుక ఎయిట్ ఫిఫ్టీ దగ్గరగా ఎయిట్ హండ్రెడ్ దగ్గర కానీ అంటే ఒక హండ్రెడ్ వన్ థర్టీ పాయింట్స్ అయితే కనుక వెయిట్ చేయండి ఖచ్చితంగా సో ఎప్పుడు మనం చెప్తా ఉంటాం గ్యాప్ డౌన్ తర్వాత ఒక కన్సల్టేషన్ అయిన తర్వాత డెఫినెట్గా ఒక బాక్స్ రూపంలో కనుక క్యాండిల్స్ ఇరుక్కుంటే తర్వాత వచ్చే అవుట్ దగ్గర చాలా అగ్రెసివ్గా ఉంటుంది చాలా ఫాస్ట్గా ఉంటుంది సో ఈ బ్రేక్అౌట్ని మనం పట్టుకుని అండ్ అప్ సైడ్ వెళ్ళడమా లేకపోతే డౌన్ సైడ్ బ్రేక్ ఏందో చూసుకుని వెళ్ళడం అనేది చాలా బెటర్ థింగ్ బట్ అలా కాకుండా చిన్న గ్యాప్ డౌన్ అయితే మనకి ఈ లెవెల్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం సో నైన్ హండ్రెడ్ దగ్గర బౌన్స్ తీసుకుంటే కనుక వెయిట్ చేయండి సో స్కాల్పింగ్ వాళ్ళు అయితే మాత్రం నో ప్రాబ్లమ్ ట్వంటీ త్రీ థౌజండ్ వరకు కూడా స్కాల్పింగ్ అయితే చేసుకోవచ్చు ఇంట్రాడే వరకు కూడా మనకి అప్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే కనుక డబల్ టూ డబల్ నైన్ సెవెన్ దగ్గర ఒక క్యాండిల్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ కన్ఫర్మేషన్ తీసుకుని వెళ్ళడం బెటర్ అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ట్వంటీ త్రీ జీరో ఫార్టీ ఎయిట్ అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి ట్వంటీ త్రీ వన్ వన్ ఫైవ్ అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ వన్ నైంటీ ఫోర్గా అయితే మనకు కనిపిస్తున్నాయి సో ఇది నిఫ్టీకి సంబంధించింది ఓవరాల్గా సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం సో బ్యాంక్ నిఫ్టీలో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఏదైతే ప్రీవియస్ హై ఉందో చాలా వరకు మంచిగా రెస్పెక్ట్ చేసింది ఫార్టీ నైన్ సిక్స్ హండ్రెడ్ హై ఏదైతే ఉందో ఆ హైకి వెళ్ళింది కానీ అక్కడ నుంచి మాత్రం అది తీసుకోలేకపోయింది నెక్స్ట్ అక్కడ నుంచి కూడా ప్రైస్ అనేది పుష్ అవ్వడం జరగలేదు అప్పటికే ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ వరకు అయితే నిన్న ప్రీవియస్ నుంచి కూడా మంచి మూమెంట్ అయితే ఇచ్చింది ఒక లాస్ట్లో ఒక త్రీ హండ్రెడ్ పాయింట్స్ అయితే గెయిన్ అయితే వదిలేసి టూ ఎయిటీలో అయితే మనకి క్లోజ్ అవ్వడం జరిగింది మనకి ఇప్పటికీ స్టిల్ ఆ హియర్ హైజు అండ్ లోయర్ హైజ్ కూడా ఫార్మాట్ అయితే ఇంకా సేమ్ ఉంది ఇంకా వ్యాలిడిటీ అయితే ఇంకా ఉంది సో రేపటికైతే కనుక మనకి ఏదైతే ఈ డే లో ఏదైతే ఉందో ఫార్టీ నైన్ అనేది అంటే ఒక టూ ఎయిటీ పాయింట్స్ కింద ఉన్నటువంటి ఫార్టీ నైన్ లెవెల్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయితే కనుక ఒక కన్సల్టేషన్ జోన్లోకి అయితే మనం రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి అండ్ మళ్ళీ అగైన్ ఈ ఏదైతే ఈ ట్రెండ్ లైన్ ఉందో అక్కడ మనకి తీసుకొని నెక్స్ట్ పైకి వెళ్ళడానికి కూడా మనకి ఛాన్స్ ఉంది సేమ్ నిఫ్టీ లాగానే ఇది కూడా సో ఇన్ కేస్ ఒకవేళ రేపు గ్యాప్ అప్ అయ్యి ఫార్టీ నైన్ సిక్స్ హండ్రెడ్ కనుక మొత్తానికి మార్నింగ్ మార్నింగే టూ టు త్రీ హండ్రెడ్ పాయింట్స్ గ్యాప్ అప్ అయ్యి ఇక్కడ నుంచి గనక దీన్ని నైన్ థర్టీ ప్లస్ సస్టైన్ అవుతాయి కనుక మనం నెక్స్ట్ ఇమీడియట్గా చాలా ఫాస్ట్గా ఫిఫ్టీ థౌజండ్ కూడా ఇలాంటి సాలిడ్ క్యాండిల్ వచ్చి మనం చూడడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో రేపటికైతే ఆ రేంజ్లో మనం అయితే ప్రిపేర్ అయిపోవడం బెటర్ సో ఒకసారి ఫిఫ్టీన్ మినిట్స్ టైమ్ ఫ్రేమ్లో చూసిద్దాం సో ఫిఫ్టీన్ మినిట్స్ టైమ్ ఫ్రేమ్లో కనుక చూసుకుంటే ఫార్టీ నైన్ త్రీ ఎయిటీ నైన్ అండ్ ఫార్ ఫార్టీ నైన్ వన్ సిక్స్టీ అరౌండ్ ఒక టూ హండ్రెడ్ ప్లస్ పాయింట్స్ అయితే కంప్లీట్గా నోటరేజ్ జోన్ ఇక్కడ స్కాల్పింగ్ ఆపర్చునిటీస్ వస్తాయి ఇన్ కేస్ ఫార్టీ నైన్ థౌసండ్ త్రీ ఎయిటీ నైన్ దగ్గర మనకు ఒక క్యాండిల్ కనుక ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ కనుక కూర్చుంటే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఫార్టీ అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి ఫార్టీ అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి ఫార్టీ నైన్ అయితే ఉంటాయి ఇన్ కేస్ ఒకవేళ బీటీఎస్టీ ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఫార్టీ దగ్గర ఉంటే కనుక ఇక్కడ మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ పొజిషన్ అనేది బుక్ చేసుకోవడం అయితే బెటరు ఇన్ కేస్ ఒకవేళ ఎక్కువ గనక గ్యాప్ డౌన్ అయింది అనుకుంటే టూ పాయింట్స్ కదా సో ఒక టూ టు త్రీ పాయింట్స్ కనుక గ్యాప్ డౌన్ అయింది అనుకుంటే గనుక ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది సో ఇక్కడ డైరెక్ట్గా ఓపెన్ అయింది అనుకుంటే కనుక స్టాప్లెస్ అయితే టైట్ గా ట్రైల్ చేయడం అనేది బెటర్ థింగ్ అండ్ ఇంట్రా డే పర్పెక్టివ్ లో చూసుకుంటే గనుక ఇన్ కేస్ ఒకవేళ ఫార్టీ నైన్ వన్ సిక్స్టీ సెవెన్ దగ్గర మనకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కన్ఫర్మేషన్ ఇస్తే కనుక మనం ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఫార్టీ నైన్ నైన్ నాట్ వన్ అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ ఎయిటీ వన్ అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ సిక్స్టీ ఫైవ్గా మనుకుంటుంది అలానే అప్సైడ్ చూసుకుంటే కనుక సి ఇంత గ్యాప్ అప్ అయిన తర్వాత ఒక కన్సల్టేషన్ ఇచ్చింది ఓకే తర్వాత యాక్చువల్గా ఏదైతే ఈ ఛానల్ అనేది బ్రేక్ అయిందో ఈ బాక్స్ అనేది బ్రేక్ అయిందో మంచి సాలిడ్గా ఒక క్యాండిల్ ఇచ్చింది ఎవరైతే ఆవేశంగా పి ఇక్కడ వేస్తారో ఈ రేంజ్లో వాళ్ళకి బుక్ చేసుకుంటే పర్లేదు లేకపోతే కనుక వాళ్ళకి స్టాప్లాస్ హిట్ అయ్యి మళ్ళీ అగైన్ అక్కడే క్లోజ్ అవ్వడం జరిగింది సో ఈ వాలటాలిటీ అనేది లైక్ ఎలక్షన్స్ వరకు కూడా ఇలానే కంటిన్యూ అవుతా అవుతుంది పొజిషన్ సైజ్ అనేది చాలా తక్కువ పెట్టుకోండి బెటర్ ఎందుకంటే క్యాపిటల్ ప్రొటెక్షన్కి ఎక్కువ వాల్యూ అనేది ఇవ్వండి సో మన డౌన్ సైడ్ ఏదైతే మనం మాట్లాడుకుంటే కనుక ఫార్టీ నైన్ వన్ సిక్స్టీ సెవెన్లో మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ నైన్ నాట్ నైన్ అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ ఎయిటీ వన్ అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ సిక్స్ సిక్స్టీ ఫైవ్గా అయితే మనకుంది సో ఒకసారి క్విక్గా ఫిన్ నిఫ్టీ చూసేసి దెన్ నెక్స్ట్ విల్ గో టు ఓఏ డేటా సో ఫిన్ నిఫ్టీలో కూడా చూసుకుంటే మనకి ఏదైతే ఒక డబల్యూ ప్యాటర్న్ అని ఎగ్జాక్ట్గా అనలేము కానీ బట్ ఒక విషేప్ రికవరీ డబల్ టాప్లో ఉంది ఇక్కడ నుంచి కూడా సేమ్ అదే విధంగా బ్యాంక్ నిఫ్టీలో ఎలా అయితే అయ్యిందో ప్రాఫిట్ బుకింగ్ అయితే అయ్యింది సో ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్ అయితే కంటిన్యూ అయితే అవుతుంది హయ్యర్ లోస్ హయ్యర్ హైస్ కూడా సో రేపు మార్నింగ్ మార్నింగ్ కనుక ఇది ఓపెనింగ్లోనే మనకి డే హై ఏదైతే ఉందో ట్వంటీ టూ థౌజండ్ వన్ ఫార్టీ త్రీ ఇది కనుక క్లోజ్ అయితే ఐ మీన్ దీన్ని కూడా బ్రేక్ అయ్యి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కనుక సస్టైన్ అవుతే చాలా వరకు ఫాస్ట్గా షార్ట్ కవరింగ్ ర్యాలీ అప్ సైడ్ రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి అదేవిధంగా ట్వంటీ వన్ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ ఉంది కదా సో సైకలాజికల్ లెవెల్ ఏదైతే ఉందో ట్వంటీ వన్ ఎయిట్ హండ్రెడ్ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే కనుక డౌన్ సైడ్ సెల్లింగ్ ప్రెషర్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంది సో ఓవరాల్గా ఈ రెండింటి మధ్యలో ఉంటే కనుక కంప్లీట్గా ఒక మ్యూటెడ్ ఆర్ సెల్లర్స్కి అనుకూలమైనటువంటి ఒక ఎక్స్పైరీని అయితే రేపైతే చూడొచ్చు ఒకసారి ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లో లెవెల్స్ ఏంటి అనేది చూసేద్దాం సో ఫిన్ నిఫ్టీలో నోట్ రేడింగ్ జోన్స్ వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అలానే ట్వంటీ వన్ నైన్ థర్టీ సో ఇది కంప్లీట్గా మనం నోట్ రేడ్ జోన్ ఇచ్చేసుకోవచ్చు అండ్ అప్సైడ్ కనుక మనకి ఈ ట్వంటీ టూ థౌసండ్ దగ్గర ఒక ఫిఫ్టీన్ మెయిన్ స్కాండల్ చూసుకుంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ ఎయిటీ వన్ అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ వన్ ఫార్టీ ఫైవ్ అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ టూ హండ్రెడ్గా ఉంటుంది సో ఎప్పుడైతే ట్వంటీ టూ వన్ ఫార్టీ ఫైవ్ దాటిందో అంటే డే హై దాటిందో ఇక్కడ నుంచి మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది రావడానికి జరుగుతుంది అండ్ టార్గెట్ ఫోర్గా కూడా చూసుకుంటే కనుక ట్రిపుల్ టూ ఎయిట్ జీరో వచ్చేసి మనకి టార్గెట్ ఫోర్గా కూడా ఉంటుంది ఇన్ కేస్ ఒకవేళ నో ట్రేడ్ జోన్లో కనుక కన్సల్టేషన్ అవుతుంది ఒక ఫేక్ అవుట్ ఇస్తుంది ఫిఫ్టీన్ మినిట్స్ కూడా కన్ఫర్మేషన్ ఉండట్లేదు ఫైవ్ మినిట్స్లోనే రివర్స్ అవుతుంది అనుకుంటే కనుక ఓన్లీ స్కాల్పింగ్ అయితే చేసుకొని బెటర్ సో ట్వంటీ వన్ నైన్ థర్టీ దగ్గర మనకి ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ కనుక క్లోజ్ అయితే మనకి టార్గెట్ వన్గా ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ వన్ అలానే టార్గెట్ టూగా ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ నాట్ అలానే टारगेट 3 का ట్వంటీ వన్ సిక్స్ నైంటీ సిక్స్గా అయితే ఉంటుంది సో ఇక్కడ కూడా సేమ్ ప్రైజాక్షన్ అయితే మనకి చూపిస్తుంది ఏదైతే నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో ఎలా ఉందో ఫిన్ నిఫ్టీలో కూడా అలానే ఉంది సో వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు కన్సల్టేషన్ ఎందుకు ఉంది అంటే కనుక వీక్లీ మనకి టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక కాల్స్ వచ్చి థర్టీ ల్యాక్స్ ఉంటే ట్వంటీ నైన్ పాయింట్ సిక్స్ నైన్ ఉంది పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు సో ఓవరాల్గా ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయినా సరే గ్యాప్ డౌన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంది కొంతవరకు స్లైట్ బేరిష్ అనే చెప్పొచ్చు బేరిష్ టు న్యూట్రల్ అని చెప్పచ్చు అలానే నెక్స్ట్ మంత్ జూన్ జూలై ఆగస్ట్ ఏదైతే ఉందో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే కనుక ఫోర్ పాయింట్ ఎయిట్ త్రీ ఉంటే ఫోర్ పాయింట్ ఎయిట్ నైన్ ఉంది సో ఓవరాల్గా చూసుకుంటే పుట్ సైడ్ ఇక్కడ ఎక్కువగానే ఉంది బట్ ఇక్కడ కాల్ సైడ్ కూడా అంత ఎక్కువ తక్కువ అయితే లేదు డిఫరెన్స్ అయితే ఓన్లీ ఫైవ్ థౌజండ్ ఉంది యాక్చువల్గా మనకి ఇక్కడ థర్టీ టు ఫార్టీ థౌజండ్ ఉంటే కనుక ఒక సింగిల్ సైడ్ మూమెంటం రావడానికి ఛాన్సెస్ ఉంది అని అయితే చెప్పొచ్చు కానీ ఇక్కడ మనకి సిగ్నిఫికెంట్గా అంత తేడా అయితే లేదు రెండు రకాలుగా చూసుకుంటే కనుక ఓవరాల్గా మంత్లీ చూసుకున్నా తేడా లేదు అండ్ వీక్లీ చూసుకున్నా సరే పెద్దగా తేడా లేదు సో ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక మనకి లైక్ ఏ ఎటువంటి న్యూస్ కూడా మేజర్ న్యూస్ లేకపోతే కనుక చిన్న గ్యాప్ డౌన్ అయినా గ్యాప్ అప్ అయినా సరే కంప్లీట్గా ఒక రేంజ్ బౌండ్లో ఉండడానికైతే ఛాన్స్ ఉంది కాబట్టి సో సెల్లర్స్ అయితే మీరు డెఫినెట్గా ఒక స్ట్రాంగిల్స్ అయితే రేపు మంచిగా ట్రై చేయొచ్చు నైన్ థర్టీ తర్వాత డేటాను చూసుకొని ఈవెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లోనే మధ్య మధ్యలోనే ఇలా కన్సల్టేషన్ అవుతుంది అనుకుంటే కనుక ఫైవ్ మినిట్స్లో ఇమీడియట్గా మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో ఆల్రెడీ మొన్న లాస్ట్ వీడియోలో వీక్లీ అనాలిసిస్ వీడియోలో చెప్పాము ఎలా చేసుకోవాలి స్ట్రాడల్స్ అండ్ స్టాంగిల్స్ యూజింగ్ అనేది సో మీరు దాన్ని అయితే ఫాలో అయిపోతే మంచి ప్రాఫిట్స్ అనేవి మీకు వస్తాయి అండ్ పీసీఆర్ కూడా చూసుకుంటే వన్ పాయింట్ జీరో వన్ ఉంది సో ఎబో చూసుకుంటే బేరిష్ సో ఓవరాల్గా మన వ్యూ వచ్చేసి మైల్డ్ బేరిష్ టు న్యూట్రల్ అని అయితే చెప్పొచ్చు అంటే అన్లెస్ మేజర్ లెవెల్స్ని బ్రేక్ చేస్తే కనుక మన వ్యూ అనేది మళ్ళీ మార్చుకోవడం జరుగుతుంది సో మార్కెట్ వెళ్తే అటువైపు వరకు అయితే మన వ్యూ అయితే ఇలా ఉంది సో హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ యూ అల్ టుమరో మీ తెలుగు ట్రేష్యామ్ జై హింద్